అతిశయం వైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి అంతట మేలు కంటి కలగంటి కలగంటి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా జయ గోవింద హరే భజ గోవింద హరే 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 గోవింద హరి జయ గోపాల హరి జయ 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 హే కృష్ణ వసుదేవు వెంక దేవకి పంట వసుదేవు వెంక యమునను నది రేయి దాటితి వంక వెలసితి వంక నందుని జింత వెలసితి వంక నందుని జింత రేపల్లి ఇల్లాయే నంద కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి నీ పలుగాకి పనులకు గోపిమ్మ నీ పలుగాకి పనులకు గోపిమ్మ గోపించి నిన్ను రోట బంధించేనంత ఊపున బోయి మాకుల గూలిచి ఊపున బోయి
మాకులగూలిచి చాపాలు బాపితి వంట కృష్ణముకుందమురారి జయ గోవింద బృందవిహారి కృష్ణ ముకుందమురారి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా ని చెవినులి మీ యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున తీంచి జన్మ ధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి కాళీయ బణి పణ జాలా న జన జన కాళీయ ఫణి ఫణ జాలన ఛణ ఛణ కేణీ కటిల్ చిన్న గోప కిశోరా కం సాది దానవ గర్వాపహార కం సాది దానవ గర్వాపహార హింసా విదూరా పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖి పించ మౌళి వనమాలి సిఖి పించ మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి
जय जय कृष्णा मुकुंदा मुरारी। ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा। कृष्णेर सूर्य समान मायारा अंधकार, यहाँ कृष्ण तहा नहीं मायारा अधिकार। कृष्णुडु सूर्य समानुडु, माया अंधकारम। कृष्णुडु एकड़ुंटे अकड़ मायक अधिकारम लेदु, सूर्युडु एकड़ुंटे चीकटिकी अकड़ तावु लेदन्नमाट। ఈరోజు భాగవత కథామృతం చివరి రోజు, లీలలకు ముందు కృష్ణుని యొక్క కృపని మనతో ఉంచుకునేదానికి
ఏ రకంగా మనం ప్రయత్నం చేయాల ఈ రోజు మానవాళి చాలా కష్టపడి పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీని విపరీతంగా పెంచింది కానీ దురదృష్టం ఏంటి అంటే అంత టెక్నాలజీ పెరిగినా గానీ ఆనందం తరిగిపోయింది కారణం ఏంటి అంటే ఆనందం టెక్నాలజీ నుంచి రాదు జీవునికి ఆనంద సాగరుడైనటువంటి భగవంతుని యొక్క సంబంధం తోటి జీవునికి ఆనందం వస్తుందన్నమాట ఈ టెక్నాలజీని చూసి మనిషి భ్రాంతి చిత్తుడైపోయి భగవంతుణ్ణి మర్చిపోయాడు ఎవరైతే ఆనందం ఇస్తారో సో అందువల్ల మనిషి రోజు రోజుకి దుఃఖాలను ఎదుర్కొంటూ ఉన్నాడు ఈ టెక్నాలజీని సక్రమంగా ఎట్లా వినియోగించాలనేటువంటి మానసిక స్థితి కూడా మనిషికి లేకుండా పోయింది ఒక కోత ఒకటి నదీ తీరంలో కూర్చొని ఉందంట దానికి చాలా ఆకలిగా ఉంది అటు ఇటు చూస్తే నది ఆవలి గట్టున పెద్ద పండ్ల తోట ఒకటి ఉంది ప్రతి చెట్టుకు పండ్లు విరగ కాస్తున్నాయి అది అనుకునింది నదిని దాటితే నేను వెళ్ళి పండ్లు తినొచ్చు అని చెప్పి నది దాటడానికి ప్రయత్నిస్తూ నీళ్ళలో పడిపోయింది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఒక వ్యక్తి దాన్ని చూసి కాపాడి గట్టు మీద పెట్టాడు అది నేరుగా తోటలోనికి పోయి పండ్లు తినింది తిన్న తర్వాత కొంచెం శక్తి వచ్చింది శక్తి వచ్చిన తర్వాత ఆ కోతి అనుకునింది నేను నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటే ఒక వ్యక్తి కాపాడాడు కాబట్టి ఈ రోజు నుంచి నేను సమాజానికి ఒక సేవ చేయాలా ఎవరైనా నీళ్ళలో కొట్టుకుపోతే కాపాడే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి గట్టు మీద కూర్చొని ఎవరైనా కొట్టుకుపోతే కాపాడదామని వేచి ఉందన్నమాట చాలాసేపు వేచి ఉన్నా కానీ నీళ్ళలో ఎవరు కొట్టుకెళ్ళట్లేదు పరిశీలనతో చూస్తూ ఉంది అది ఆ ప్రవాహంలో చిన్న చాపపిల్ల ఒకటి కొట్టుకుపోతూ ఉంది దాన్ని పట్టుకొని తీసి గట్టు మీద పెట్టేసింది సో ఈరోజు మనిషి ప్రవర్తించుకునేటువంటి ప్రవర్తన ఈ కోతిలాగా ఉంది తనకు ఉపయోగపడట్లేదు సమాజానికి ఉపయోగపడట్లేదు తనకు నష్టమే సమాజానికి నష్టమే ఆధ్యాత్మిక చింతన మనిషికి ఒక మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది అన్నమాట గైడెన్స్ ఇస్తుంది సో అందువల్ల ముఖ్యంగా ఈ ఆరు రోజుల నుంచి ఆధ్యాత్మిక తత్వంతో పాటు వ్యక్తి యొక్క నడవడిక ఏ రకంగా ఉండాలా అనేటువంటిది మనం చర్చించుకుంటూ ఉన్నాం ముఖ్యంగా సమాజాన్ని ఈరోజు పీడించేటువంటి రుగ్మతలు చాలామంది సమస్యకు పరిష్కారం ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కానీ కారణం ఏంటి అనేది చూస్తే ఆ కారణం లెవెల్లో కరెక్ట్ చేస్తే పరిష్కారం పెద్ద సమస్య కాదన్నమాట హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ మెకానికల్గా జరిగిపోతున్న మా లైఫ్లో ఈ ఏడు రోజులు ఈ పండగ మా అందరికీ ఎంతో సంతృప్తినిచ్చింది మీ దయవలన దానికి మీకు కృతజ్ఞతలు మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ఏడు రోజులు ఈ ప్రోగ్రాం జరుపుకున్నామనంటే దీని వెనకాతల ఎంతోమంది కృషి పట్టుదల ఉంది ఆ కమిటీని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ముందుగా మన చైర్మన్ ఈ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ వ్రజనారాయణ ప్రభు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అలాగే వైస్ చైర్మన్ గోపీజన కృష్ణ ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం కన్వీనర్ సనాతన గోకుల ప్రభు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ట్రెజరర్ చిదానంద జనార్దన ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వీళ్ళు నలుగురు సంకల్పం ఈరోజు ఆ సంకల్ప బలంతో మనకి ఈ ఏడు రోజులు ప్రోగ్రాం చేసుకోగలిగామండి వారు
గత 8 నెలలుగా మే మంత్లో అనుకుంటాను చాలా మంది కొంతమంది పెద్దల ఇంటికి వెళ్లి ఇలా జరుపుకుందామని వారి సంకల్పం తెలియజేయటం వారందరూ ఎంతో ఆనందంతో వారికి సపోర్ట్ ఇవ్వటం వలన ఈ పండగ జరుపుకున్నాం ఒక్కసారి హరే కృష్ణ మంత్రాన్ని ఈ మెయిన్ కమిటీ వారికి తెలియజేద్దాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ మెయిన్ కమిటీకి తోడుగా ఒక 6 సబ్ కమిటీలు కూడా వేయడం జరిగిందండి ముందుగా స్పాన్సర్‌షిప్ కమిటీ శ్రీ ఆర్వీరావు ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మోహన్ మురళీధర్ ప్రభు గారిని రఘునాథ్ ప్రభు గారిని ఆదికృష్ణ ప్రభు గారు ఆయన ఊర్లో లేరు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాండి ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదండి ముందుగా మా ఫస్ట్ కమిటీ మీటింగ్ లో ఆర్వీరావు గారిని మనం వేదిక ఎక్కడ పెడదాం అనేటప్పటికి ఒక హోటల్లో హాల్లో కండక్ట్ చేద్దాం అని అంటే వెంటనే ఆయన ఈ 7 రోజులకి హాల్ రెంట్ ఎంత అవుతుందో అది నేను పెట్టుకుంటానని ఆయన ముందుకు రావడం జరిగింది హరిబోల్ అలాగే మన మోహన్ మురళీధర్ గారు ఒక పెద్ద అమౌంట్ని ఇవ్వటమే కాకుండా మనకు వచ్చిన ప్రభు గారు వారి ఫ్యామిలీకి సంబంధించి ఈ ఎయిర్లైన్ టికెట్స్ కూడా వారి సొంత డబ్బులతో ఇవ్వటం జరిగిందండి హరే కృష్ణ అలాగే మన రఘునాథ్ బాబు గారు ఒక సైజబుల్ అమౌంట్ ఇవ్వటమే కాకుండా ఆయన మంచి మంచి ఐడియాలతో మనకి ఈ ప్రోగ్రామ్కి ఎంత అవుతుంది అని అంటే దానికన్నా ఎక్కువ వచ్చేటట్టు వారి ఆధ్వర్యంలో ఐడియాలు ఇవ్వడం జరిగింది కృష్ణ అలాగే మరి ఈ 7 రోజులు మనం సాంస్కృతిక కార్యక్రమాలు చూసాం మనం ఎంతగానో ఆనందపడ్డాం ఆ ప్రోగ్రామ్ కమిటీని వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఆచార్య సలాక నరసింహశర్మ గారిని శ్రీ జి మురళీకృష్ణ ప్రభుజీని విఎంఎన్ఆర్ శర్మ ప్రభువుని మరి మీ అందరికీ తెలుసు ఈ 7 రోజులు మొదటి 3 రోజులు గంట చొప్పున అట్లాగే మిగతా 4 రోజులు ఇంచుమించు 40 నిమిషాలు వారు ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజుకి సంబంధించి ఆ విశిష్టతకు సంబంధించి స్కిట్స్ కానీ ఆ రూపకల్పన కానీ చేయడం జరిగింది వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చినటువంటి స్వాతి మాతాజీకి ఒకులా మాతాజీకి భాగ్యలక్ష్మి మాతాజీకి వేదశ్రీ మాతాజీకి నార్ల పద్మజ మాతాజీకి రజప్రియ మాతాజీకి లక్ష్మీ శర్మ మాతాజీకి తులసి మాతాజీకి దివ్యకృష్ణ మాతాజీకి శ్రీరూప మాతాజీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి చాలా మంది మాతాజీలు ఈ ప్రోగ్రామ్ కమిటీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేశారు వారందరికీ హరే కృష్ణ అట్లాగే ఒక విషయం ఇక్కడ చెప్పాలండి మన విఎంఎన్ఆర్ శర్మ వాళ్ళ ఫ్లాట్లో ఆ పక్క ఫ్లాట్ కూడా తీసుకొని ఇంచుమించుగా ఒక 80 మంది పిల్లలకి ఒక నెల రోజుల పాటు ఆ ప్రాక్టీస్ సెషన్ అది కండక్ట్ చేశారండి శర్మ గారు లక్ష్మీ మాతాజీ అభిరాము శ్రీరాము శర్మ సో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మరి ఇంత చక్కటి వెన్యూ మనకి వచ్చిందని అంటే ఆ వెన్యూ కమిటీ వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం డి శివకుమార్ ప్రభు గారు డి శివకుమార్ ప్రభు గారు మా శ్రామిక బంధు ఈయన అన్ని చోట్ల ఉంటారు మరి మనందరికీ తెలుసు ఇవాళ ప్రోగ్రామ్స్ ఎంత రసవత్తరంగా జరిగాయనంటే ఏది ఈ మేకప్ కానీ లేదనంటే ఆ పౌరాణిక దానికి సంబంధించిన ప్రాప్స్ కానీ మరి మీకు తెలుసు బహ్రెయిన్లో చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది ఈ విగ్స్ తీసుకురావడం కానీ ఆ కిరీటాలు వీటి గురించి బహ్రెయిన్లో ఎక్కడెక్కడున్న కిరీటాలని ఎక్కడెక్కడున్న ఆ విగ్స్ని మన శివకుమార్ ప్రభుజీ గారు మనకి తీసుకొచ్చారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు హరే కృష్ణ అలాగే సోదరుడు హరిబాబు ప్రభుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం హరిబాబు ప్రభు ఆయన వన్ మ్యాన్ ఆర్మీ ఆయన వెన్యూ కమిటీ కాదు అన్ని కమిటీల్లోనూ మెంబర్ అండి హరిబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే కీర్తన ప్రభు వారు ఒక పెద్ద టీంతో చాలా హెల్ప్ చేశారు దీనికి కీర్తన ప్రభు గారిని కరుణేశ్వర ప్రభు గారిని వెంకటేశ్వర గోవింద ప్రభు గారిని శాశ్వత గోపీనాథ్ ప్రభు గారిని అనుత్తమ చైతన్య ప్రభు గారిని కమలాక్షి ప్రభు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం కమలాక్షి ప్రభు గారు
మన ఈ 8 రోజులు ఫోటోగ్రఫీ తీయడమే కాకుండా మొట్టమొదటిసారిగా ఆయన ముందుకు వచ్చి ఈ టెంపుల్ కి ఒక 2 లక్షల విరాళంగా కూడా ఆయన అందజేశారు. హరే కృష్ణ. మరి ఇవాళ బహ్రెయిన్ లో ఉన్న తెలుగు వారందరికీ ఫలానా చోట ప్రోగ్రామ్ జరుగుతుంది అని తెలిసిందంటే దానికి కారణం పబ్లిసిటీ కమిటీ. రాజశేఖర్ ప్రభు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఆయన మొట్టమొదటి మీటింగ్లో చెప్పారు, మీకు కావలసినటువంటి ఫ్లయర్స్ కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ ఇంకా స్టేజ్కి కావాల్సిన ప్రాప్స్ కానీ ఏదైనా మీరు చెప్పండి ఇస్తామని. అట్లాగే ఒక నెల రోజుల ముందు ఈ మెటీరియల్ అంతా ఇవ్వటం జరిగింది. మరి మీరు చూసే ఉంటారు ప్రహ్లాద చరిత్ర రోజు కానీ ఈరోజు కానీ ఎన్నో ఫ్లెక్సీలు మనం బ్యాక్ డ్రాప్లో మార్చాము. అవన్నీ ఆయన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ఆయన ఇవ్వటం జరిగింది. ఆ ప్రభు గారికి కృతజ్ఞతలు. అలాగే సాయి ప్రభు గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి ప్రభు ఆల్సో దీనికి ఆర్ట్ వర్క్ కానీ రాజశేఖర్ గారు ఆయన కలిపి ఇది చేయటం జరిగింది. అలాగే కన్నన్ ప్రభు, తర్వాత వాసు ప్రభు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వాసు ప్రభు గారు మీడియా పర్సన్, మనకి మీకు చాలామందికి చూసుంటారు ఆంధ్రజ్యోతిలో మన ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియాలో మనకి ఈ కవరేజ్ ఇవ్వటం జరిగింది. అట్లాగే హెచ్ఎం టీవీలో కూడా రావటం జరిగింది. అలాగే రేపు ఈ 7 రోజుల కార్యక్రమాలని వాసు గారు డిజైన్ చేస్తున్నారు. వివిధ ఛానల్స్లో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్టు ఆయన చూస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతలు. కృష్ణ. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండి, శ్రీధర్ ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీధర్ ప్రభు గారు, కృష్ణ ప్రభు గారు, శరత్ ప్రభు, ప్రకాష్ ప్రభు, వేణుగోపాల్ రెడ్డి ప్రభు గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. వీళ్ళు మీరు రోజు వాట్సాప్లో చూస్తూనే ఉంటారు. వాట్సాప్లో ఒక 5 గ్రూప్స్గా వాళ్ళు కండక్ట్ చేసి 5 గ్రూపులుగా వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా ఉండి ప్రతిరోజు ఈరోజు జరిగే కథ ఏంటి, ఈరోజు విశేషాలని స్పష్టంగా మనందరికీ రోజు పంపించడం జరిగింది. అలాగే వీళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేశారండి. బహ్రెయిన్లో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ కానీ, తెలుగు సత్సంగాలు కానీ, తెలుగు భక్తి వృక్షాలు కానీ ఎంతమంది ఉంటే వాళ్ళందరి టెలిఫోన్ నెంబర్లు, వాళ్ళందరి అడ్రస్లు తీసుకొని వీళ్ళు వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. హరే కృష్ణ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మహాప్రసాదం కమిటీ అండి. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈ 7 రోజులు ఇంచుమించుగా ఒక 7,000 ప్రసాద మహాప్రసాదం ప్యాకెట్లు. మిగతా కమిటీస్ అన్నీ ఈ ప్రోగ్రామ్ టైంలోనో లేకపోతే ఈవినింగ్ నుంచో పనిచేసి ఉంటే, ఈ ప్రసాదం కమిటీ మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు సెంట్రల్ మార్కెట్కి వెళ్ళి పర్చేజెస్ చేసుకుంటూ మళ్ళీ అవన్నీ కటింగ్స్ చేసి వంట చేసి అవన్నీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ప్యాకింగ్ చేసి ఇస్తున్నానంటే వాటికి ఎంత చెప్పినా తక్కువే. ఈ సందర్భంగా రాయుడు ప్రభు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సింగిరెడ్డి ప్రభు గారు, ఫణిభూషణ్ అండ్ వెంకటస్వామి ప్రభు, వీళ్ళిద్దరూ కలిసి మీకు ఎన్ని వాటర్ బాటిల్స్, సింగిరెడ్డి రాములు ప్రభు, ఫణిభూషణ్ అండ్ వెంకటస్వామి, వీళ్ళిద్దరూ మీకు ఈ 7 రోజులకి ఎన్ని వాటర్ బాటిల్స్ కావాలన్నా మేము సప్లై చేస్తామని. ఇంకా మనకి ఎక్సెస్ బాటిల్స్ ఉన్నాయండి. ఆ ప్రభువులిద్దరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. అలాగే గంగసాయి ప్రభు, రామ్ ప్రభు, మన వ్రజనారాయణ స్వామి గారి అబ్బాయి రామ్ ప్రభువుని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిరంజన ప్రభు, నిరంజన ప్రభు గారు, వారి టీము ఎంత చక్కగా ఈ క్లీనింగ్ ఆఫ్ వెసల్స్ అండి. వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే ఆ వెసల్స్ క్లీన్ చేయటం, ప్రెమిసెస్ క్లీన్ చేయటం, తర్వాత ఈ ప్రసాదాలు ట్రాన్స్పోర్ట్ చేయటం చాలా చక్కగా చేశారు ఈ 7 రోజులు. అట్లాగే జగదీశ్వర ప్రభు గారు, చంద్రముఖి ప్రభు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. తర్వాత రంజన్ హరిదాస్ ప్రభు గారు ఫర్ ప్రసాదం ప్రిపరేషన్స్. ఎక్కడున్నారు రంజన్? కాలేదు, ఆయన ఇంకా ప్రసాదం ప్రిపరేషన్స్లో ఉన్నట్టున్నారు. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడున్న మాతాజీస్ అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఆ వెజిటబుల్ కటింగ్స్ అప్పుడు చాలామంది ఉన్న ఇక్కడ మాతాజీ సోదరిమణులు అందరూ వెళ్ళి ప్రతిరోజు ఆ వెజిటబుల్స్ కట్ చేశారు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
జగదీశ్వర ప్రభు ఆ ప్యాకింగ్ అరేంజ్మెంట్స్ అన్ని చూసినందుకు వారికి, తర్వాత ఇంకొక రిసెప్షన్ కౌంటర్లో ప్రతిరోజు అంటే మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాము, ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ ఆ వాలంటీర్షిప్ ఆ ఇంట్రెస్ట్ మనం భగవంతుడికి చేస్తున్నామనే ఒక ఒక బిలాంగింగ్నెస్తో ఆ లేడీస్ వచ్చి అక్కడ ప్రతిరోజు నించొని ఈ వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానం పలికినందుకు ఆ మాతాజీస్ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఆ కర్టెన్ వెనకాతలు ఉన్నారు మాతాజీస్, మీరు చూస్తే ఆ పిల్లల్ని అందరినీ ఎంతో చక్కగా ఎంతో డిసిప్లైన్తో ఈ డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెడుతూ వాళ్ళందరూ పాపం ప్రభు గారు మాటే వింటున్నారు కానీ ప్రభు గారిని చూడలేకపోతున్నారు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళందరికీ మన మెయిన్ కమిటీ వారు ఆ వీడియోస్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి సార్, ఎందుకంటే వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు ఎర్లీగా రావటం లేట్గా ఉండటం పిల్లలందరినీ మేనేజ్ చేసినందుకు వారికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే ఇక్కడ బుక్ స్టాల్ పెట్టారు, ఈ హోటలు పవిత్రమైందండి ఈ 7 రోజులు ఇంత మంచి కార్యక్రమం చదవటం, ఆ భగవద్గీత బుక్స్ అన్ని బుక్స్ ఒక చోట పెట్టి రావటం అనేది చాలా అభినందనించదగ్గది. ఆ బుక్ స్టాల్ టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అట్లాగే క్యాంప్ నుంచి వచ్చిన సోదరులందరికీ వాలంటరీగా పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున ఎవరి పేరైనా మిస్ అయినా మీరు తక్కువ కాదండి, మీరందరూ పార్టిసిపేట్ చేయటం వల్ల ఇంత జయప్రదంగా చేసాం. మీ అందరికీ ఒక్కసారి ఆ దేవదేవుడికి వినిపించేటట్టు ఈ మంత్రాన్ని మనం ఉచ్చరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి అలాగే మనకి మా ఈ చిన్న కార్యక్రమానికి ఉడతాభక్తితో భగవంతుడి కోసం ఈ భాగవత కథామృత వారం రోజుల కథని మనం వినటానికి మాకు అన్ని విధాలా సహకరించి మన తెలుగు సభ్యులందరికీ సహకరించినటువంటి మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ బలరామ్ దేశ్ కార్యనిర్వాహకులైనటువంటి మన ఉదారకీర్తి ప్రభుని మన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ప్రభు. వారు మాకు ఎంత సహకారం ఇచ్చారంటే మీరు చక్కగా చేసుకోండి, ముందు సలహా ఇచ్చింది ఆయనే, మీరు తెలుగు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరు ఎందుకు చక్కగా చేసుకోకూడదు, మేము ఎట్లా అసలు ఇలా మొదలైంది, చాలా చిత్రంగా మొదలైంది ఇది, మేము తెలుగు సమ్మేళనాలని మన ప్రతి 4 వారాలకు ఒకసారి ప్రతి నెలలో 4వ వారం మన తెలుగు వారిని అందరినీ కూడా కలిసి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నట్టుగా భక్తితో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని మేము దేవాలయంలో మా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య దేవాలయంలో మేము మొదలుపెట్టాం ప్రతి 4వ వారం అని. అట్లా మొదలుపెట్టిన తర్వాత మీ అందరూ ఎంతో సహకారంతో మేము ప్రతి 4వ వారం కూడా చాలా విజయవంతమవుతూ వచ్చింది. అందరూ చక్కటి లలిత కళలతోటి మంచి వాళ్ళ కార్యక్రమాలతోటి ఎంతో విజయవంతం చేస్తూ వచ్చారు. అటువంటి సమయంలో మాకు చిన్న కోరిక కలిగింది. ఉదారకీర్తి ప్రభు కూడా ఏం చెప్పారంటే మీరు కూడా ఎందుకు అందరూ తెలుగు తమిళంలోను కన్నడంలోను మన మలయాళంలోను ఇంగ్లీష్లోను హిందీలోను అందరూ భాగవతం చేస్తున్నారు, మీరు కూడా చాలామంది ఉన్నారు కదా తెలుగు భక్తులు, వాళ్ళ ద్వారా మీరు కూడా ఎందుకు భాగవత అమృత భాగవత సప్తాహాన్ని మీరు ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన ఇచ్చారు మాకు. అందువల్ల నేను మేమేం చేసామంటే ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటుంటే మనం చెయ్యగలమా లేదా అని ఒక సందేహం వినిపించారు. నాకున్న 4 చేతులు ఉన్నాయి, నాకు 4 చేతుల్లో 2 చేతులు సందేహం వినిపించాయి. ఆ 2 చేతులకి నేనేం చెప్పానంటే మన 4 చేతులు ఉన్నాయి, ఇంకా 2 చేతులు మనకు కలిశాయి, 6 చేతులతో మనం ఎక్కువ చేయొచ్చు, అట్టాగే మనకి 1000 చేతులు వెనకాల ఉన్నాయి, అందరితో మనం కలిసామంటే మనం ఈ సాకర కార్యక్రమాన్ని భగవంతుడి ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో తప్పకుండా విజయవంతం చేయగలం అనేటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చాను. నేను ఉత్సాహాన్ని ఇచ్చారు, ప్రభు మీరే ఎందుకు ముందుకు రాకూడదు వచ్చి చేయకూడదు అన్నారు. సరే నేను మీరంతా మీరు వెనకాల ఉండి నన్ను నెక్కి ముందుకు నెడుతూ ఉంటే నేను తప్పకుండా చేస్తానని చెప్పే. అందువల్ల వాళ్ళంతా కూర్చొని నాకు ఒక పెద్ద పీట వేశారు, అంత అర్హుండి కాకపోయినా ఓ పెద్ద పీట వేసి నన్ను ముందుకు నడిపించమన్నారు, నేను నడిపించాను. దానికి తోడు వాళ్ళ సలహా ప్రకారం
మేమేం చేసామంటే తెలుగు భక్తి బృందంలో చాలా తెలుగు కుటుంబాల్లో మేము దామోదర యాత్ర చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళందరిలో ఎంతో భక్తిని మేము చూసాం. అందువల్ల తప్పకుండా వాళ్ళు కూడా మాకు సహాయకారం చేస్తారని చెప్పి మొట్టమొదట నేనేం చేశానంటే ఆర్వి గారావు గారి దగ్గరికి వెళ్దామని చెప్పా. మేము నలుగురం కలిసి నేను చిదానంద ప్రభు మన గోపిజన ప్రభు మన సనాతన ప్రభు మేము నలుగురం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళితే ఆయన మమ్మల్ని చూస్తూనే మీరు ఏం కావాలంటే అది నేను చేస్తాను మీరు మొదలు పెట్టండి అన్నారు. అది కృష్ణుడి యొక్క దయ. అట్లాగే ఆ పక్కనే ఆ వెంటనే ఆ రోజే అక్కడ కాగానే వెళ్ళి మురళీధర్ గారి ఇంటికి వెళ్ళాం. ఆయన ఏమన్నారు మీకు ఏమి టికెట్లు కావాలా మీకు హాల్ ఇది కావాలా మాకు అది కావాలా ఇది కావాలి ఏది కావాలంటే అది ఇస్తాను మీరు తీసుకోండి అన్నారు. అదంతా కృష్ణుడి దయే. ఇదంతా కృష్ణుడి దయ వల్ల వాళ్ళలో భగవంతుడు ప్రవేశించి మమ్మల్ని ముందుకు సాగా నడిపించారు, సాఫ్గా నడిపించారు. వాళ్ళతో పాటు ఇక్కడున్న కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క శక్తుల్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పరపతిని బట్టి మాకు ఎంతో సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేశారు. అది మామూలుగా కాదు. ఎంతవల్ల మనం అందరం కూడా ఈ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరి యొక్క ఉత్సాహంతో మాకు ఇంకా ఉత్సాహం సత్యగోపినాథ్ ప్రభు గారిని మనం అందరం ఒకసారి ఇచ్చేస్తూ ఒకసారి హరే కృష్ణ చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు వరదరాజన్ ప్రభుజీ. ఇప్పుడు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో ఎంతో గౌరవ అభిమానాలతో మన పూజ్యశ్రీ ప్రభు గారిని సన్మానించుకుందాం. ముందుగా ప్రభు గారి సతీమణి సీతామాతాజీని వేదిక మీదకి వారి అమ్మాయిని వేదిక మీదకి సాదరంగా తీసుకురావాల్సిందిగా లక్ష్మీ మాతాజీని దివ్య కృష్ణమాతాజీని కోరుతున్నాం. సుగుణ సీతాదేవి దాస్ మాతాజీ వారి పాప కూడా నిన్ననే బర్త్డే చేశారండి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్న భక్తులందరి తరపున వ్రజనారాయణ స్వామి గారు ప్రభు గారికి ఒక సాలువుతో సత్కరిస్తారు. అలాగే ఇప్పుడు మనందరి తరపున లక్ష్మీ మాతాజీ సుజన సీతామాతాజీని సన్మానిస్తారు. ఇప్పుడు ఒక జ్ఞాపికని మనందరి తరపున ఐ ఇన్వైట్ అవర్ ఇస్కాన్ ప్రెసిడెంట్ ఉదారకీర్తి ప్రభుజీ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెమెంటో యాజ్ ఎ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ టు అవర్ గురూజీ. ఇందులో ఏం రాసి ఉందంటే జ్ఞాపిక బహుకర్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణాస్త భగవాన్ స్వయం. భాగవత కథామృతం తెలుగులో శీల ప్రభుపాదుల వారి వ్యాఖ్యానంతో ప్రవచనకర్త పూజ్యశ్రీ శ్రీ సత్యగోపీనాథ్ దాస్ ఇస్కాన్ రాజమండ్రి మందిర అధ్యక్షులు మరియు దక్షిణ భారత ప్రాంతీయ మండలి అధ్యక్షులు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంస్థ బలరామ్ దేస్ బహరేన్ 16 నుంచి 22 డిసెంబర్ 2015 ఈ మెమెంటోని వారి చేతుల మీదుగా ప్రభు గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ప్రభుజీని వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ నభూతో నభవిష్యతి నా స్పందన. ఇదొక చరిత్ర,
నేను ఒకటి గమనించింది ఏంటి అంటే మీరు గమనించారో లేదో ఒక కార్యక్రమం ఏదైనా జరగాల అంటే వ్యక్తుల యొక్క సహకారం అన్నమాట ఇన్ని కమిటీలు ఉన్నాయని ఈ రోజు తెలిసింది నాకు కృష్ణ మామూలుగా ఎన్ని ఎక్కువ కమిటీలు ఉంటే అంత కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట కానీ ఇన్ని కమిటీలు ఇంత సామరస్యంగా ఇంత ఐకమత్యంగా అసలు ఏది ఎట్లా జరుగుతూ ఉంది అనేటువంటిది రెండో వ్యక్తికి తెలియకుండా ఒక అద్భుతంగా ఒక కుటుంబ వాతావరణంలో వాసుదేవ కుటుంబం అనేటువంటి ఒక పదానికి సార్థకత వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించారు అరే కృష్ణ ఇది ఒక అద్భుతం ఇది ఒక అద్భుతం సో ఆ దేవదేవుడు అయినటువంటి కృష్ణుని యొక్క అనుగ్రహం ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా సంపూర్ణంగా ఉంటూ ఇది అంతం కాదు ఇది ఆరంభం ఏ కృష్ణ భవిష్యత్తులో ఈ కృష్ణ కథామృతం ఈ యొక్క సమాజ సేవా కార్యక్రమాలు ఈ యొక్క కమిటీల ద్వారా అనంతంగా జరిగి చరిత్రలో వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తులుగా మిగిలిపోవాలని చెప్పి నేను ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ మీ ఆశీస్సులతో మీ నోటి చలవ వలన ఈ బహ్రెయిన్లో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఏకదాటిగా 7 రోజులు ఈ భక్తి ఇట్లా ఏరులై పారటం ఫస్ట్ టైము మీ ఆశీస్సులతో ఇది ఆరంభం ఇంకా మరింత పెద్ద ఎత్తున మరిన్ని ఎక్కువ రోజులు ఆ భగవత్ సేవలో ఈ బహ్రెయిన్లో ఉన్న ముఖ్యంగా తెలుగువారికి కలగాలని మీ ఆశీస్సులతో జరుగుతుందని మాకు సంపూర్ణమైన విశ్వాసం థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ ఆన్ దిస్ ఆస్పిషస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ ఉదారకీర్తి ప్రభు టు స్పీక్స్ ఫ్రమ్ ఫ్యూ వర్డ్స్ హరే కృష్ణ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇస్కాన్ బహ్రెయిన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ హూ హ్యావ్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సత్య గోపినాథ్ ప్రభు అండ్ ఫ్యామిలీ ఐ నో దట్ ఎ టెంపుల్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో హీ ఈస్ ది చైర్మన్ ఆఫ్ South Indian Divisional Council, how much busy it would be for him. And in spite of that, he accepted our invitation and came here and enlightened all of us for the last 7 days. And I invite you, all of you, to ISKCON Bahrain, and this Katha continues there. You can come whenever you have time. On Saturdays we have Telugu class. Please try to come and attend. Thank you very much. Hare Krishna. Thank you Prabhu very much. So manam ippudu anukunnatluga ee bhakti jury dinni jury antamo vahini antamo మరి ప్రవాహం అంటాము లేకపోతే సముద్రం అంటామే తెలీదు ఇది ఇంకా ఇవాళ నిజంగా చూస్తే నాకు ఇది జన సముద్రంగా కనపడుతోంది భక్త జన సముద్రం ఇదంతా కూడా ఈ భక్త జన సముద్రం ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం మన తెలుగువారిలో భక్తి పెరిగి భక్త జన సముద్రం పెరగాలి అప్పుడు మనం ప్రతి సంవత్సరం కూడా భాగవత సప్తాహం చేసుకోవచ్చు ఇది నా కోరిక మేము ఉన్నా లేకపోయినా తెలుగు భక్తి భాగవత సప్తాహం ఇస్కాన్ తరఫు నుంచి జరగాలి అనేటువంటిది నా కోరిక నిజంగా కూడా ఆ కోరిక ఈరోజు కలగా ఉన్న కోరిక ఇవాళ సఫలీకృతమైంది మీ అందరి సహకారంతో మీ అందరికీ భగవంతుడి ఆశీర్వాదం కావాలని చెప్పి ప్రభుని హరే కృష్ణ చెప్పి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నా హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి